బెండకాయలు తెంపుకుండా అంటే లాతయ్య ముదిరివే అని అడుగుతున్నాడు. ఇట్లున్నారు నాకు శిష్య బృందం. ఇట్లా ఈరోజు మా ఊళ్ళ మీదనే కాకుండా నేను పెంచుకున్న కోళ్ళ మీద ఒక కంప్లైంట్ చేస్తున్నా మీకు. టోటల్ ఫోన్ మాట్లాడొద్దని చెప్పండి మా ఆయన దగ్గర. ఆఖరికి మా ఆయన మీద కూడా కంప్లైంట్. నాకు మ్యాట్ గార్డెనర్ మాధవ్ ఉంది కదా, మాధవ్ చూస్తే కుళ్ళు జల్లస్ అన్నీ వస్తున్నాయి. తోటంత అడవిలా ఉంది, ఏం చూపించాలి మీకు? శ్రీదేవి ఎంత చక్కగా పెట్టుకున్నావు అంత ఇట్లు పండికే చూపించాలి. అంత ఘోరంగా ఉంది. సో నా తిరుగులు నేను తిరుగుతున్నా, మా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇదేం పొప్పటి చెట్టు అట్లాగా వస్తుంది తీగలు తీగలు అట్లా అన్నిగానే పొప్పటికాయలు అయితాయా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా అట్లాంటి పూత. ఆ చెట్టే పిచ్చి చెట్టులాగా ఉంది, మళ్ళీ పిచ్చి పూత పూసింది, నేను ఎప్పుడు చూడలేదు అట్లా. ఏదో కాడ మొదలు కాడ వస్తుంది, కాయలు కాస్తే అయిపోతాయి. ఇట్లా పూతలు పూసేది కూడా చెట్టు చూడలేదు, నేను చూడలేదు అబ్బా. సూతం ఏమవుతుంది దీని సంగతి కూడా? నాకు మ్యాట్ గార్డెనర్ మాధవ్ ఉంది కదా, మాధవ్ చూస్తే కుళ్ళు జల్లస్ అన్నీ వస్తున్నాయి. ఎంత మంచిగా చేసుకుంటుంది, చిన్న ప్లేస్ అయినా నీట్గా. నేను ఇంత పెద్ద ప్లేస్ ఉంటే ఏం చేయట్లేదు అబ్బా. నిజంగా మాధవి రోజు చూస్తున్నాను నీ వీడియోలో, ఎంత మంచిగా చేసుకుంటున్నావో నువ్వైతే. సో నేను చూసినప్పుడల్లా నాకు అయ్యో 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 అనిపిస్తుంది. కానీ అడవిలాగా పెరిగిందబ్బా, చేపిస్తా. ఒక 3-4 డేస్ నేను దగ్గర ఉంటే క్లీన్ అయిపోతుంది, గబగబా నారు పెట్టేసుకుందాం అన్నిటి. ఓకేనా? చాలా చాలా చేంజెస్ వచ్చినాయి. నిన్న మార్నింగ్ వచ్చిన ఇక్కడికి అరటికీలలు వచ్చినాయి, అండ్ మేబీ డ్రాగన్ ఫ్రూట్ వస్తుందేమో. చిన్న ఎడ్జ్ ఒకటి అయింది అక్కడ, డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది. అండ్ క్యాబేజ్ రెడీగా అయిపోతుంది. టమాటాలు వర్షాలు కట్టిట్ అయినాయి, కానీ కాయలు ఉన్నాయి, పూత ఉంది. సూతం ఎట్లయితుందో. బెండకాయలు చాలా ముదిరిపోయినాయి, లేతే వస్తున్నాయి. ఏమేమో ఉన్నాయి అబ్బా, బీరకాయలు ఉన్నాయి, సొరకాయ మా ఊడు తెంపిండంట. జ్యూస్ చేయరంటే వాళ్ళతో చేపిస్తావు అంటారా? డ్యూటీ పెట్టినా వెజిటేబుల్ జ్యూస్ చేయమంటే మా చానకి చేసిండు. సొరకాయ ఈడికెళ్ళి తెంపుకోపోయింది అంట అట్లా. ఇప్పుడు అది చూపించలేను మీకు, ఆల్రెడీ బుజ్జలకు పోయింది. ఓకే సరే, ఏం లేదు. కానీ చాలా కూరగాయలు ఉన్నాయి, సో అవన్నీ తెంపుకొని పోదాము. తెంపుకొని పోయినాక మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ అంతా క్లీన్ అయిపోతాయి. క్లీన్ అయినాక మంచిగా ప్రాపర్గా సెట్ చేసి ఒక్కొక్క మళ్ళీ అన్ని రకాల నారు అన్ని రకాలుగా పెట్టేసుకుందాం. ఓకేనా? నిన్న మా సందేహం, మా ఏం కూర చేయాలి, ఏం కూరగాయలు లేవంటే గంప పట్టుకొని పో, బుట్టి పట్టుకొని తోటలకు ఏ ఆకుకూర దొరికితే అది తెచ్చేయండి అని చెప్తే, అసలు తోటకూర వండింది ఒక రేంజ్లో ఉంది. అదైతే ఎంత మంచిగా అయిందో, స్మూత్గా ఇట్లా నెయ్యి వేసి వండితే ఎట్లుందో అట్లుందనమాట. అది సంగతి. ఇప్పుడు ఏం చేస్తాం, పెద్ద గంప తెచ్చిన ఏమేమో దొరుకుతాయని, దొరుకుతాయా లేదో నాకు తెలియదు, కానీ ఏం దొరుకుతాయో తెంపుకొని ఇంత పెద్ద గంపలు వేసుకొని పోదాం. అంతే ఈరోజు, ఇంతే. నన్ను నేనే తిట్టుకుంటూ హార్వెస్టింగ్ చేస్తున్న శ్రీదేవి. ఏ రాసుకోరా సాంబా, రాసుకుంటే నిజంగా టైప్ చేసేసుకుంటాడు మిస్టర్ ఎడిటర్ తరుణ్ భాస్కర్ అనమాట. అంటే ఆ తరుణ్ భాస్కర్ డైరెక్టరా? నువ్వేమో ఎడిటర్ అయిపోయినావు. అదే సంగతి. ఫస్ట్ బీరకాయలు అక్కడ తెంపుకొచ్చుకుందాం. చాలా అయినాయి, ముదిరిపోయినాయి, చాలా అయినాయి. ఇది డ్రాగన్ ఫ్రూట్ తోట. ఇది డ్రాగన్ ఫ్రూట్ అవుతుంది ఇప్పుడు. ఇది ఫ్రూట్ ఇంత చిన్న ఉన్నప్పుడు చూపిస్తుందా, మళ్ళీ ఫ్రూట్ అవుతుంది. ఈసారి చాలా వస్తే మొక్కలన్నీ తీసి పెట్టుకుందాం, ఫ్రూట్ అవుతుంది అది. జాగ్రత్త, గంపికడి మైకులు అన్నీ నడుతున్నాయి. మీరు ముచ్చట్లు పెడుతున్నారు కానీ చాయ్ అయితే నాకు చాయ్ తాగమన్నారు, నన్ను చాయ్ పోయారు నాకు. కానీ ముచ్చట్లు మాత్రం మాట్లాడతారు. బెండకాయలు తెంపు ఇక్కడ, ఇందులో గడ్డలు తీయమని వెనుకటికి చెప్పిన సింహారెడ్డికి. ఇగో ఒక నిమిషం ఉండు, మీరు చెప్పండి అక్కడ దిప్పు. ఆయన బెండకాయలు తెంపుండు అంటే లేతయ్య ముదిరివే అని అడుగుతున్నాడు. ఇట్లున్నారు నాకు శిష్య బృందం. ఇప్పుడు చెప్పండి మీరు, నేను ఎట్లే కాలి వీళ్ళతోటి? మేడం పనులు ఉంది, బిజీగా ఉంది, తోట నీట్గా పెడదాము, ఏమైనా ఇత్తనాలు లేతాం, ఏం లేదు. మార్కెట్కి పోతారు కొనుక్కొచ్చుకుంటారు, కానీ అరే ఇట్లా వేసుకుంటే జర పైసలు సేవ్ అయితే ఎట్లాంటి లేదు. ఇక ఎంతసేపు వాళ్ళు తిప్పలు పడతారని నేను ఆలోచించాల్సిందే తప్ప, ఇందాక పోయి సంతకు పోయి కూరగాయలు తెచ్చుకుంటారు వీళ్ళు ఇంత జాగా పెట్టుకొని. Thank you.
కలగూర వండుకుందాం. కలగూర గంపలు ఇప్పటివరకు కలగూర చూపించలేదప్ప నేను. బెండకాయ చెట్టు కాకరకాయ కాసిందంట. ఏంటంటే తీగ ఇక్కడ పోయింది. ఇన్నోవేషన్ ఈరోజు ఏంటంటే పొద్దున్న నుంచి మన తిమ్మారెడ్డి నా దగ్గర లేరు కానీ పొద్దున్న తీరుతున్నా, ఏంటో ఒక దగ్గర ఆయన తీరుతున్నా. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ దీంట్లో వడ్డీకి వచ్చినట్టుంది కథ. నన్ను 4-5 ఉన్నాయి బీరకాయలు, విత్తనాలకు వదిలేసేద్దాం. బాగుంది ఈ కథ. ఇక్కడ యథాతంగా కూర్చొని చుక్కుడుగా నింపుకుంటే ముచ్చట్లు పెడదాం. అబ్బా అందుకే ఇంట్లో మనుషులు చెప్పిన మాట వింటలేరు అంటే మధ్యలో తెచ్చుకున్న 4 కోళ్ళు ఇంగోలాగా చేస్తున్నాయి నన్ను. ఇదంతా గోర్చి కూడా వేస్తే మొత్తం తినేసినవి తెలుసా కోళ్ళు. ఆహా శ్రీదేవి కోళ్ళు పెంచుతున్నావు, కోడిగుళ్ళు తింటున్నావు అంటున్నారు కానీ అన్నీ పోతున్నాయి ఇడ. ఇట్లా ఈరోజు మా ఊళ్ళ మీదనే కాకుండా నేను పెంచుకున్న కోళ్ళ మీద ఒక కంప్లైంట్ చేస్తున్నాను మీకు. తీరి గుండె శ్రీదేవి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క వెరైటీ కూరలు తెప్పి కూర వండుకొని ఎంత మంచి వీడియోలు చేసుకుంటుంటాం అబ్బా. నిజంగా రెండు పడవల మీద జర్నీ చేస్తున్నట్టుంది నాకు. అదంతేమో కానీ నేను లేకున్నా మంచి గార్డెన్ చూసుకోవచ్చు కదా. వీళ్ళు ఇట్లా చేస్తారు నిజంగా మామూలుగా జర చెప్పండి. మీరన్నా భయపెట్టుండి జర. మేడం చెప్పలేదు, ఏ దానికి మేడం చెప్పలేదు. అంటే నేను కూడా అసంటి దాన్ని ఏదన్నా గబుక్కర తెంపినా అనుకో, అయ్యా ఎందుకు తెంపినారో ఒక వీడియో చేసుకుంటుంటే కదా అంట. సో అట్లా చూసి వాళ్ళు కూడా ఏమో మేడం వీడియో తీస్తుంది ఎప్పుడన్నా ఏడు ముదిరిపోయిన ఎండిపోయినాక తీసుకుంటుంది అనుకో, వాళ్ళు కూడా అట్లా వదిలేస్తున్నారు. అట్లా అవుతుంది అనమాట. మా అమ్మ మంచిగా చింతకాయల టైంలో పులుసు పెడతా, సూపర్ పెడతా తెలుసా కలగూరతోటి. అన్ని కూరగాయలు వేసి చిక్కగా పెడుతుంది, ఎంత టేస్ట్ ఉంటుందో. యాక్చువల్గా గాయత్రి డెలివరీ అయినప్పుడు గాయత్రి కాదు చిన్ని అయినాక ఇంటికి వచ్చినాక పులుపు తినొద్దు అదే అంటారు కదా సిజేరియన్ అయినప్పుడు. లేదు అంత సీన్ లేదు, పట్టించుకోలేదు ఏం లేదు. నేను మంచి ఇంటికి వచ్చినాక కొంచెం పులుసు వేసుకొని తినేసిన, అంటే స్టిచ్చెస్ ఉంటాయి చీమ్ పడుతుంది అట్లా చెప్తారు కదా. ఎంతసేపు ఏం కనబడకుండా నేను కూరగాయలు కూడా గట్లేం చేస్తున్నాయి చూడబ్బా. చాలా రోజులకు వచ్చింది మా అమ్మ జల్ది జల్ది ముందు కనబడతా అనుకుంటలేవు, దాచిపెట్టుకుంటున్నాయి కూడా అలిగినేమో. కొత్తగా వీడియోలు చూస్తున్నారు ఈ మధ్య కొందరు, ఏంది ఎంత నాన్ సెన్స్ ఎక్కువ ఉంది అసలు ఈ కొసరు ఎక్కువ ఉందని తీరుతున్నారు నన్ను. అలాగే తెలియదు కదా, ఏ మళ్ళీ మన దగ్గర వరుసగా చూసాననుకో ముచ్చట్లు చూస్తే ఇక గిమి గింతే అని డిసైడ్ అయిపోతారు అనమాట. సో అట్లా కొత్త వాళ్ళకి కూడా చెప్పండి, ఎవరైనా కామెంట్లు పెడితే గిమి గింతే అని చెప్పేసేయండి. నేను చెప్తున్నా అయినా సరే బా పనిల పని ఏంటంటే నాటు వచ్చింది చూడండి ఎంత బాగుందో. ఒక్క మొలక ఏడు మొలిచిందేదో ఇది, ఇక ముళ్ళు ఉంటుంది దీనికి ఎంత బాగుంటుందో. ఏమే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది. సేమ్ మన చిక్కుడు గింజల చిక్కుడుకు నార్మల్ చిక్కుడుకు ఎంత తేడా ఉంటుందో హైబ్రిడ్కు అండ్ ఈ చిక్కుడుకాయకు అంత తేడా ఉంటుంది గోరు చిక్కుడుకు. నా ఎత్తైని ఈడొచ్చి గిడ కూర్చో, నా ఇంట కూర్చున్నట్టు నేను పని చేస్తున్నట్టు ఒక ఫోటో తీద్దాం దా. ఎప్పుడు పని చేస్తా నేను కూర్చుంటా, ఈడ కూర్చో. టోటల్ ఫోన్ మాట్లాడొద్దని చెప్పండి మా ఆయన దగ్గర. ఆఖరికి మా ఆయన మీద కూడా కంప్లైంట్, తోటల ఫోన్ మాట్లాడొద్దు రూల్ నెంబర్ 1. ఇక ఏం లేదు, రేపెళ్ళు తెంపి పడేస్తారు అండి, లేదంటే లేత బెండకాయలు రావు. ఏం పులుసు చేస్తా, పులుసు చేస్తా భయపడ్డారు ఒకసారి. ఏం నువ్వు తినో వాళ్ళు చూడరు, నేను ఏం చేసి తెచ్చేసి నీకు ఒకటి చూపిస్తుందా. విచిత్రం ఏంటంటే ఈ పువ్వు ఈ చెట్టు ఇట్లా వస్తుంది, దీని కాయలు అవుతాయా కావా అండ్ చెవులో పువ్వులు పెడుతుందంట. పొప్పటి చెట్టు చెవులో పువ్వులు పెడుతుందంట, ఇది మా ఆయన కామెంట్ చేసింది. ఓకే చిన్న చిన్న అరటిది ఎన్ని గెల్లలు వచ్చినాయి, హస్తాలు ఎన్ని వచ్చినాయి, వెనక కూడా ఒక పువ్వు వస్తుంది. ఓకే ఇదేమో కూర అరటి అండ్ సర్ప్రైజ్ ఎర్రగది. ఎవరెవరో ఇచ్చి వేసేసినాం అంతే.
ఇట్లా మా ఆయన కూడా చూపేది రాడు తెలుసా, తోట్లకే రాడు. అదేదో నాది నీది కదా నువ్వు చేసుకో అన్నట్టు చేస్తుంటాడు. నన్ను అంత బిజీ చేసినా కాదు, ఎప్పుడు రాలేదు. ఇగో ఇగో దీన్ని దీన్ని కంద చెట్టు అంది నెదర్రు అనేదర్రు. ఓకేనా, నీ కొరకు పెంచి నేను చూపిస్తా. నో పెస్టిసైడ్, నో పురుగులు, బ్యూటిఫుల్ క్యాబేజీ. ఇంత బాగైంది కదా. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే, మనము మన దగ్గర ఉన్న అగ్నియస్త్రం కొడదాం. ఫస్ట్ ఒకసారి వస్తే లైట్గా అప్పుడు కొట్టినాం అగ్నియస్త్రము, సూపర్ అయింది. కానీ ఎంబడి వర్షం పడ్డది అయినా సరే సూపర్ పనిచేసింది. మళ్ళీ అగ్నియస్త్రం కొడదాం అబ్బా. ఇది అన్నమాట మా ఆయనతో ముచ్చట్లు పెట్టే వరకు అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ పోయినరు. మా కోళ్ళు వచ్చినాయి నాకు తోడుగా. కొక్కొక్కొక్కొక్కొక్క ఎగ్స్ సూపర్ పెడుతున్నాయి అబ్బా. కోడికి దెబ్బ తగిలింది, పడిపోయింది, మస్తు బాధ అయింది కానీ మంచిగా అయింది. మళ్ళీ నా కొరకు 4 వంకాయలు కాసినాయి. ఇదా కలగూరలు అన్నయ్య అన్నట్టు ఉన్నాయి. ఫోటోకి ఫోజు ఇద్దాం, రండి తమ్ముళ్ళకి ఫోటో ఇయ్యండి ఒకటి. ఇయ్యరా నోనా, ఇది అన్నమాట ఫైనల్గా. ఏవో దెంపినా కానీ అస్సలు హ్యాపీగా లేను, అంత అడవిలాగా అయిపోయింది. ఓకే ఇదిగో చూడండి, వంకాయలు, గోరు చిక్కుడు, బెండకాయలు, కాకరకాయలు, బీరకాయలు, అంత ఇంకేం లేవు. బీరకాయ ఉందా? ముదిరిందా? మంచుకుందా చెప్పు కరెక్ట్గా. నీకు ముదిరింది తెలిసిందా? పాడైంది. ఓకే ఇదన్నమాట విషయము. మొత్తం మీద అందరి మీద సాడలు చెప్పుకుంటూ, అందరిని తిట్టుకుంటూ, అందరి మీద కంప్లైంట్లు మీకు చేసుకుంటూ, బాధతోటి కుళ్ళుతోటి మాధవి మీద జెలస్తోటి తీస్తున్న వీడియో ఇది. కాదులే మాధవి ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా? సో మ్యాట్ గార్డనర్ మాధవి ఎంత బ్యూటిఫుల్ చేస్తున్నారంటే, అర్జెంటుగా ఫ్లైట్ ఎక్కి ఒక గంట సేపట్లు దిగి మాధవి గార్డెన్ చూసి, కొత్త పొలం చూసి మళ్ళీ వెనక్కి రావాలన్నంత టెంప్టింగ్ ఉంది నాకు. పోదామా సీరియస్లీ, నిజంగా పోదామా? పోదాం. ఏదో ఒక రోజు అట్లాంటి థింగర్ పని కూడా చేస్తాం. పొద్దునమే పొద్దుకి వస్తాం వైజాగ్ పోయి. ఓకేనా, ఇదన్నమాట విషయము. సో నిన్న మొన్న హార్వెస్ట్ కూడా చేసింది కదా, చాలా మంచిగా అనిపించింది. అట్లా ఫస్ట్ విజిట్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు మీ అభిప్రాయం కూడా చెప్తే బాగుంటుంది నాకు. ఓకే ఇదన్నమాట విషయం. పెద్ద గంప చెప్పి తెచ్చినా కానీ సగానికి తీసుకుపోతున్నా, బట్ చాలా కూరగాయలు తీసుకెళ్తున్నా. ఇది విషయము. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు ఇట్లా ఫింగర్ వీడియోలు చూస్తుంటే కూడా బాగా చూసి ఎంకరేజ్ చేయండి నన్ను.